ఇప్పుడే ఈ మద్యం దుకాణానికి మేము వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఒకసారి రివ్యూ చేయటం జరిగింది. ఇక్కడ దుకాణదారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, 100,000 రూపాయలకి విలువైనటువంటి సరుకు పొద్దుటి నుండి కూడా ఇప్పటి వరకు అమ్మకం జరిగింది. అయితే ఎంతవరకు బిల్ ఇచ్చారని చెప్పి అడిగితే కేవలం 700 రూపాయలు మాత్రమే, 700 అంటే 100,000 సరుకు అమ్మినట్లయితే 700 మాత్రమే ఇవాళ ఇక్కడ బిల్లు రూపంలో మనకి కనపడుతున్నటువంటి నేపథ్యం. ఏదైతే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావచ్చు, వాళ్ళు పొద్దున్న అయితే కూడా కావచ్చు, నేను చెప్పినటువంటి విషయం, మద్యం ద్వారా వైఎస్ఆర్ సిపి నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు అనేటువంటి విషయానికి ఇది సజీవ నిదర్శనం. అదేవిధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం, ఇది ఎవరూ కూడా స్వాగతించినటువంటి విషయం. ఇది సమర్థనీయం కాదు. మేము దానికి నిరసనగా బట్ మధ్యానికి బానిస ఇవాళ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే లివర్ ఎన్లార్జ్ అయిపోయి ఇవాళ ఇప్పుడు ఆరోగ్యం మీద ఆయనకి జాండిస్ ఆల్సో డాక్టర్ గారు స్వయంగా చెప్తున్నారు. ఇందాక వారితో మాట్లాడిన తర్వాతే మేము చూద్దామని చెప్పి రావడం జరిగింది. నేను ఏదైతే ప్రెస్ లో చెప్పాను, చీప్ లిక్కర్ వలన ఏ రకంగా దాని యొక్క చెడు ప్రభావం ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఉంటుందో దానికి నిదర్శనమే ఇవాళ ఈ వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది మంచిది కాదు కూడా. బట్ నేను ఇందాక చెప్పినటువంటి విషయం, ఏదైతే చీప్ లిక్కర్ ప్రజల మీద ప్రజల్ని దోచుకుని ఏ రకంగా ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు జేబులు నింపుకుంటున్నారో దానికి వీరొక నిదర్శనం.